Hi friends, welcome to Model Ideas. You are watching Model Ideas Rajendra Bonna YouTube channel. Yeah friends, Model Ideas YouTube channel gaane yuvata Telangana rashtramlo education paranga inno rakala sahayam chestunnatundi meeku samstha okati Model Ideas YouTube channel. Meeru nenu gathamlo yesina ye video chusina gaani na channel yokka goppatanam endo meeku ardham avutundi. Sare ee video lo em cheptunnaru sir. Ekkuvaga nannu subscriber lu adigeetvanti question entante प्रस्तम मेनेजमेंट कोटा फी एंत अंटे बीईडी गानी इंजनीरिंग गानी पीजी गानी ओके ना इलांटि कॉलेजल्लो अडुगुतुन्नार अयिते ई वीडियोलो नेनु एं चेस्तुन्नानंटे मेनेजमेंट कोटा अंटे एंटिदि मेनेजमेंट कोटा कट्टे फी एंत असलु मेनेजमेंट कोटा मनं पोवालंटे एं चेयालि दीनिकि संबंधिंचिन वीडियो इंदुलो उंटुंदि दीनि तर्वात गवर्नमेंट कॉलेजल्लो फी प्रैवेट कॉलेजल्लो फी एला उंटदि क्यांपस्ल्लो फी एला उंटदि इदि बीईडी की एस्पेशल गा चेप्तानु అది కంటిన్యూ వస్తుంది దీని తర్వాత ఓకేనా ముందైతే మేనేజ్మెంట్ కోటా గురించి చూద్దాం ఓకే మై డియర్ ఫ్రెండ్స్ ఒక్కసారి మనం గుర్తుపెట్టుకోగలిగితే ఇప్పుడు చూడండి ఒక రాష్ట్రంలో 100 కాలేజీలు ఉన్నాయి అనుకుందాం ఓకేనా ఈ 100 కాలేజీల్లో సీట్లు ఎవరు నింపుతారు అంటే గవర్నమెంట్ నింపి వీళ్ళకి పంపిస్తుంది స్కూల్ వరకు అయితే స్కూల్లో వాళ్ళ ఇష్టం ఉన్నోళ్ళు జాయిన్ చేసుకోవచ్చు ఇంటర్మీడియట్లో ఇష్టం ఉన్నోళ్ళు జాయిన్ చేసుకోవచ్చు డిగ్రీలో ఏం చేస్తున్నారు గవర్నమెంట్ పంపిస్తుంది పీజీ బిఎడ్ అటు తర్వాత ఇంజనీరింగ్ వాళ్ళకు కూడా గవర్నమెంట్ పంపిస్తుంది అయితే కొన్ని ప్రైవేట్ కాలేజీలు ఏం చేస్తున్నాయంటే గవర్నమెంట్ పంపించినప్పుడు గవర్నమెంట్ నిర్ణయించిన ఫీజు తీసుకోవాలి అది కొన్ని ప్రైవేట్ కాలేజీలకి సెట్ అవ్వట్లేదు ఎందుకంటే సార్ మేము అన్ని కాలేజీల కంటే చాలా ఎక్కువగా రిసోర్స్ ఇస్తున్నాం వీ హ్యావ్ ఏంటిది ఎడ్యుకేషన్ బాగుంది మా దగ్గర అండ్ దెన్ ఎన్వైరన్మెంట్ బాగుంది అన్నిటికంటే ఎక్కువ స్కిల్ఫుల్ ఎడ్యుకేషన్ మేము ఇవ్వగలుగుతున్నాం సో దట్స్ వాట్ మీరు ఏదైతే నిర్ణయించినా ఫీజు మాకు సరిపోవట్లేదు అని చెప్పేసి ప్రైవేట్ కాలేజ్ యజమానులు గవర్నమెంట్ పైన ఒత్తిడి తెవగానే ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఈ 100 లో వచ్చేసి 70 గవర్నమెంట్ పంపిస్తది ఒక 30 మీరు ఎవరికన్నా అమ్ముకోవచ్చు అంటారు దీన్ని ఏ కేటగిరీ సీట్స్ అంటారు దీన్ని బి కేటగిరీ సీట్స్ అంటారు ఇంకో రకంగా చెప్పాల్సి వస్తే ఇది కన్వీనర్ కోటా ఇది మేనేజ్మెంట్ కోటా ఇలా చెప్తుంటారు అయితే ఇప్పుడు గవర్నమెంట్ మాత్రం 70 సీట్లు మాత్రమే పంపిస్తది అంటే 70% సీట్లు విద్యార్థులను పంపిస్తే ద రిమైనింగ్ 30% వీళ్ళు మేనేజ్మెంట్ వాళ్ళు అమ్ముకోవచ్చు ఈ మేనేజ్మెంట్ వాళ్ళు ఎవరికి అమ్ముకోవచ్చు అంటే ఇక్కడ వాళ్ళు ఏ క్యాస్ట్ అయినా పర్లేదు వెదర్ దే ఆర్ ఫ్రమ్ రూరల్ ఆర్ అర్బన్ ఓకేనా వాళ్ళు ఎగ్జామ్ రాశారా రాయలేదా ఎంట్రన్స్ ఎగ్జామ్ రాశారా రాయలేదా అవన్నీ వాళ్ళకి సంబంధం లేదు మినిమం క్వాలిఫికేషన్ అంటే పాస్ పర్సంటేజ్ ఉందనుకోండి అప్పుడు వీళ్ళు ఈ సీట్లని ఎవరికైనా అమ్ముకుంటారు ఇప్పుడు గవర్నమెంట్ నిర్ణయించినట్టుగా ఈ 70% సీట్లకి ఒక్కొక్క విద్యార్థికి ఒక 20,000 పెట్టారనుకోండి ఫీ ఇప్పుడు వీళ్ళు ఈ కాలేజీకి వచ్చేసి వీళ్ళు 20,000 మాత్రమే పే చేస్తారు ఈ మేనేజ్మెంట్ ఏం చేస్తుంది 30% సీట్లని 30 సీట్లని వీళ్ళు 1 లాక్ పెట్టుకుంటారు 75,000 90,000 లక్ష వరకు పెట్టుకుంటారు అది వాళ్ళ ఇష్టం డబ్బు ఉన్నది కాబట్టి నీకు టాలెంట్ లేదు కాబట్టి నువ్వు ఎట్లా నచ్చు కొనుక్కో ఇందులో సో నీకు టాలెంట్ ఉంటేనేమో మేనేజ్మెంట్ కెరీర్ కోటలు వస్తావు నీకు టాలెంట్ లేదు నువ్వు అంటే చదవడంలో వెనుకబడ్డావు కాబట్టి నా డబ్బు ఉంటే డబ్బు పెట్టి కొనుక్కో అని చెప్తుంటారు ఇలా కాలేజీలకి ఇది బెనిఫిట్ విద్యార్థికి బెనిఫిట్ ఏంటి సార్ విద్యార్థికి బెనిఫిట్ అంటే కొద్దిమందికి బెనిఫిట్ ఎట్లా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఈ ఒక కాలేజ్ అండి ఈ పర్టికులర్ కాలేజ్లో 100 సీట్స్ ఉన్నాయి సో ఈ కాలేజ్లో సీట్ అంటే ప్రతి సంవత్సరము ఒక 10,000 లోపు ర్యాంక్ వచ్చిన వాళ్ళకి ఇందులో సీట్ వస్తుంది అనుకుందాం అయితే ఈ కాలేజ్ పేరు ఏం పేరు XYZ అనే ఈ కాలేజీలో 10,000 లోపు ఉంటేనే సీట్ వస్తుంది ఇప్పుడు ఒక విద్యార్థి ఎగ్జామ్ రాశాడు ఇతనికి వచ్చేసి 2 లక్షల ర్యాంక్ ఉన్నది అనుకుందాం సో 10,000 లోపు ఇతనికి సీట్ ఇక్కడ తెచ్చుకోలేడు కాబట్టి ఇతను ఇదే కాలేజీ చదవాలనుకుంటున్నాడు వేరే ఎక్కడికి పోడు డిసైడ్ అయిపోయాడు కాకపోతే ర్యాంక్ పెద్దగా వచ్చేసింది ఇప్పుడు ఏం చేస్తాడు ఈ స్టూడెంట్ తన డబ్బును పెట్టి ఈ తను కోరుకున్న కాలేజీలో కన్వీనర్ కోటలో రావచ్చా రాదు కానీ డబ్బు పెట్టి తను కోరుకున్న కాలేజీలో ఇక్కడ 30 సీట్ల ఒక సీట్ను కొనుక్కోవచ్చు అంటే తనకి ఇష్టమైన కాలేజీలో చదవచ్చు కాకపోతే డబ్బు పే చేయాలి అంటే వీళ్ళు ఇక్కడ ఒక 20,000 కడితే ఇతను ఏకంగా దీనికి 1 లాక్ కంటే ఎక్కువ కడతాడు ఇది మేనేజ్మెంట్ కోటా ఓకేనా సరే ఇప్పుడు బీఈడీ కాలేజీల గురించి ఎక్కువ మంది అడుగుతున్నారు నన్ను బీఈడీ కాలేజీలలో మేనేజ్మెంట్ కోటా ఎట్లా ఉంటుంది సో బీఈడీ కాలేజీని మనం ఏ కాలేజ్ తీసుకున్నా 100 సీట్స్ ఉంటాయి ఈ బీఈడీ కాలేజీలో 100 సీట్స్ ఉన్నప్పుడు దీంట్లో ఒక 20 మ్యాథమెటిక్స్ ఫిజికల్ సైన్స్ బయాలజికల్ సైన్స్ సోషల్ స్టడీస్ అండ్ ఇంగ్లీష్ ఇలా దేని దానికి ఉండిపోతాయి అయితే ఈ 100 సీట్లలో ఇక్కడ 25% అంటే ప్రతి దాంట్లో 5-5 సీట్లు దాదాపుగా ఓకేనా ఇవి మేనేజ్మెంట్ కోటాలో వెళ్ళిపోతాయి
అంటే ఓవరాల్గా ఇక్కడ మిగిలేటి ఏంటంటే 15 సీట్లు మాత్రమే ఉంటాయి ఒక్కొక్క కాలేజ్కి. ఈ 15 సీట్లు గవర్నమెంట్ పంపిస్తుంది. దిస్ ఈజ్ కాల్డ్ కన్వీనర్ కోటా. ఈ 5 సీట్లని వీళ్ళు ఎవరికైనా అమ్ముకోవచ్చు. ఇది మేనేజ్మెంట్ కోటా. కన్వీనర్ కోటాలో వచ్చేవాళ్ళు కాలేజీకి 13,500 రూపాయల ఫీ కట్టాలి. రీయింబర్స్మెంట్ వస్తే వీళ్ళు కట్టవలసిన అవసరం లేదు ఇక ఆ కాలేజీకి. బట్ మేనేజ్మెంట్ కోటా అనేది ఎంత నిర్ణయించుకుంటారు. ఈ పర్టికులర్ కాలేజ్ 70,000 పెట్టింది అనుకోండి, నీకు ఇంట్రెస్ట్ ఉంటే 70,000 పెట్టి కట్టాల్సిందే, అంతే సంగతి. ఇంకా ఇంకొక కాలేజీ ఏరియాని బట్టి చాలామంది నన్ను అడుగుతున్నారు సార్ ఎంత ఉంటుంది సార్ అంటే ఎంత ఉంటుంది అనేది చెప్పలేమండి. ఇప్పుడు నేను వచ్చేసి మీ ఇంటి దగ్గర ఉన్న స్కూల్లో ఫీ ఎంత ఉంటుందని నువ్వేం చెప్పగలవు? అది ఆ స్కూల్ను బట్టి డిసైడ్ అవుతుంది. ఇప్పుడు వీడు 70,000 అంటాడు, నీకు తెలిసిన వాళ్ళు నీ వెంట ఉండి నువ్వు కరెక్ట్గా మాట్లాడగలిగితే 65,000 ఇస్తాడో 60,000 ఇస్తాడో 50,000 ఇస్తాడో అది నీ మీద ఆధారపడి ఉంటుంది. లేదు నువ్వేం తెలియని ముద్దపప్పు అయితే 70,000 కూడా కడతావు. ఒకడు 100,000 పెట్టుకుంటాడు, 100,000 కూడా నువ్వు పెట్టుకోవచ్చు. పీజీ మేనేజ్మెంట్ కోటలో చేయడం ఈజీ. పీజీలో ఏమున్నదండి, మహా అంటే 10,000 రూపాయలకు అయిపోతుంది. పీజీకి డిమాండ్ అంత ఎక్కువగా ఉండదు, బీఎడ్కి డిమాండ్ ఎక్కువ ఉంటుంది, డబ్బులు ఎక్కువ ఖర్చు అవుతాయి. ఓకే, మీరు మేనేజ్మెంట్ కోటలో అసలు పీజీ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయడానికి 40 మార్కులు వచ్చినా ఎక్కడ ఒక దగ్గర సీట్ వస్తుంది. అయినా నీ దురదృష్టవశాత్తు నువ్వు పోయి మేనేజ్మెంట్ చేయాలంటే 20,000 కంటే ఎక్కువ అడగరు. కానీ బీఎడ్ చేయాలి అంటే 100,000లో ఖర్చు ఉంటుంది. ఎందుకంటే దీనికి ఉన్నటువంటి విధానం అట్లాంటిది, విలువ అట్లాంటిది. రైట్, ఇప్పుడు ఈ 5 సీట్స్ అంటే మ్యాథమెటిక్స్ పైన ఒక కాలేజీలో ఇప్పుడు మీది ఇప్పుడు మీకు ర్యాంక్ ఎంత వచ్చిందండి? ఇది ముందు చూసే ముందు మీరు చూసుకోండి, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సీట్ల సంఖ్య మొత్తం 18,000 అని గవర్నమెంట్ మనం చెప్తున్నది. 209 కాలేజీలు 18,000 సీట్లు. అయితే ఈ 18,000 సీట్లని మనం 209 కాలేజీలకి అటో ఇటో డివైడ్ చేసుకున్నా అంటే కరెక్ట్గా ఉండాలనుకున్నా ఒక కాలేజీకి అయితే 100 సీట్లు అయితే దాదాపు ఉన్నాయి, కొన్నిటికి 150 ఉన్నాయి, కొన్నిటికి 100 ఉన్నాయి. ఓకే కదా, అయితే ఓవరాల్గా ఉన్నటువంటి ఈ 18,000 సీట్లు ఎన్నిటివి అంటే 5 మెథడాలజీల సీట్లు అవి. అంటే ఒక్కొక్క మెథడాలజీకి ఎన్ని సీట్లు రావచ్చు అంటే 3,500 సీట్లు ఉంటాయి ఆల్మోస్ట్ అనుకుందాం. అంటే కరెక్ట్ ఖచ్చితంగా చెప్పలేము కానీ 3,000 నుండి 3,500 మధ్యలో ఉంటాయి. అండ్ ఎందుకంటే ఇంకా తక్కువ ఉంటే కానీ ఎక్కువైతే ఉండవు. రైట్, సో ఇప్పుడు ఈ 3,500 సీట్లలో మేనేజ్మెంట్ కోటా ఉంటుంది కదా, ఇట్లా ప్రతి కాలేజీకి 5 సీట్లు, ప్రతి మిత్రాలకి 5 సీట్లు పోతుంటే 3,500 ఎన్ని పోవచ్చు అంటే ఆల్మోస్ట్ 500 పోయినాయి అనుకోండి. ఇప్పుడు మిగిలిన సీట్లు ఎన్ని? 3,000. సో ఇప్పుడు 3,000 సీట్లు ఉన్నాయి. ఇప్పుడు మీకు ర్యాంక్ 11,000 వచ్చింది, ఓకేనా, లేదు 9,000 వచ్చింది. అంటే అర్థం ఏంటిది, నువ్వు రాసిన ఎగ్జామ్లో 3,000 సీట్లే ఉంటే నీకు 9,000 ర్యాంక్ ఉంది. అంటే టాప్ 3,000 మందికి సీట్ రాగా కూడా ఇంకా 6,000 మంది సీట్ రాకుండా మిగులుతారు, అందులో నువ్వు ఉన్నావు. మరి నీకు నాకు సీట్ వస్తుందని నువ్వు నన్ను ప్రశ్న అడుగుతున్నావు. నువ్వు ఎనాలిసిస్ చేసుకో ఒకసారి. నువ్వు చదువుకున్న విద్యార్థివి కదా, చూసుకో. 3,000 దగ్గర నువ్వు ఉన్నావు, 9,000 దగ్గర నీ ర్యాంక్ ఉంది, 3,000 సీట్లు ఉన్నాయి. అయితే ఇక్కడ ఒక ఛాన్స్ ఉండొచ్చు, ఈ టాప్ 3,000 మందిలో ఎవరైనా బీఎడ్ చేయకపోతే, వాళ్ళు వేరే వేరే కోర్సులకు వెళ్ళిపోతే, వాళ్ళు డిగ్రీ పాస్ కాకపోతే, వాళ్ళకి ఇంట్రెస్ట్ లేక రాకపోతే, అప్పుడు పైన ఉన్నోళ్ళకి ఛాన్స్ ఉంటే ఉండుండొచ్చు. సరే, నీకు ఇక్కడ సీట్ రాలి, ఇప్పుడు నువ్వు మేనేజ్మెంట్లో పోవాలనుకుంటున్నావు. ఎట్లా? నువ్వు మేనేజ్మెంట్లో విద్యార్థులు పోవడం 2 రకాలు చేస్తారు. ఒకటి, ఎగ్జామ్ రాయకపోయినా మేనేజ్మెంట్కి వెళ్ళొచ్చు, దానికి డబ్బులు ఉండి కొనుక్కోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఒక ఆమె ఉందండి, సో ఈవిడ యొక్క విలేజ్కి దగ్గరగా ఉన్నటువంటి కాలేజీ ఇది. సో ఈమె యొక్క ర్యాంకు ఈ కాలేజీల్లో సీట్ రాలేదు. సో ఇప్పుడు ఈమె ఏం చేస్తుంది, ఆమె అమ్మ నాన్న ఒప్పుకోరు, వాళ్ళ భర్త ఒప్పుకోరు, పెళ్ళైంది, ఏదో ఒకటి అనుకోండి. ఈమె వేరే కాలేజ్ దగ్గరికి వెళ్ళి సీట్ వచ్చినా చేయలేదు కాబట్టి ఈమె ఈ దగ్గర ఉన్న కాలేజీలో సీట్ కొనుక్కొని చేస్తుంది. మేనేజ్మెంట్ కోటలో కొనుక్కుంటుంది. మేనేజ్మెంట్ వాళ్ళు ఎంత రేటు చెప్తారు సార్ అంటే, నేను చెప్పాను కదా, దాదాపు ఇప్పుడైతే 70,000 నుండి పైకి తీసుకుంటున్నారండి. ఇక అది మీరు డైరెక్ట్గా పోయి మాట్లాడుకోవాలి, బ్రోకర్లను పట్టుకొని పోవద్దు. నీకు తెలుసు నాకు తెలుసు అని పట్టుకొని పోతే దానివల్ల డబ్బులు ఎక్కువైతాయి. అయితే మేనేజ్మెంట్ కోటలో సీట్ కొనేటప్పుడు కొన్ని ముఖ్యమైన విషయాలు ఇప్పుడు నేను చెప్తా, గుర్తుపెట్టుకోండి, ఓకేనా. ఏంటేంటి అంటే, వాళ్ళు ఏమన్నారు నీతో, 70,000 అన్నారు, రైట్, దీన్ని కట్టేస్తాం అనుకోండి. ఇంకా కూడా వాళ్ళు చెప్పని కొన్ని ఉంటాయి, ప్రతి కాలే కొన్ని అడిషనల్ ఫీజులు ఉంటాయి. ఏంటో తెలుసా, స్పెషల్ ఫీ అని ఒకటి ఉంటుంది. ఇది మీకు చెప్పరు, నేను మీకు చెప్పింది 70,000 అంటారు. 70,000 ఇది ఇయర్కి 70,000, మళ్ళీ గుర్తుపెట్టుకోండి. ఒక ఫస్ట్ ఇయర్కి 70,000 కట్టాలి, మళ్ళీ సెకండ్ ఇయర్కి 70,000 కట్టాలి. దేనిది దానికి, 2 సంవత్సరాలు అంటే 140,000 రూపాయలు కట్టాలి. అది గుర్తుపెట్టుకోండి. ఇక
స్పెషల్ ఫీ అనేది దాదాపుగా ఒక్కొక్క కాలేజ్ అంటే గవర్నమెంట్ 3000 తీసుకోమని చెప్పింది కానీ వీళ్ళు 7-8000 వరకు తీసుకుంటారు అంటే ఖచ్చితంగా ఇది 5000 కంటే ఎక్కువనే ఉంటుంది ఏ కాలేజీలో అయినా దాదాపుగా సో ఇవి ఇందులో కలిసి ఉన్నాయా లేదా చూసుకోండి ఇంకా కాలేజ్ డెవలప్మెంట్ ఫీజు అని ఇంకొకటి ఉంటుంది అడిషనల్గా దీన్ని 6-7000 10000 వరకు తీసుకునే కాలేజీలు కూడా ఉంటాయి ఇది కూడా ఇందులో కలిసి ఉందా లేదా చూసుకోండి ఒకవేళ మీరు మాట్లాడేటప్పుడే ఒక రిసీప్ట్ పైన వాళ్ళతో రాయించుకోండి 70000 ఫీజు ఫస్ట్ ఇయర్కి ఇందులో ఎలాంటి ఫీజు ఉండదు ఒక ఆన్యువల్ ఎగ్జామ్ ఫీజు కట్టుకోవడం ప్రాక్టికల్ రికార్డులు కొనుక్కోవడం అవి రెండు తప్ప మిగతా ఏం లేదని రాయించుకోండి అట్లయితే మీకు మంచిది వాళ్ళకు మంచిది నువ్వు తెలియకుండా సీట్ వచ్చేసిన దాని ఆనందం ఈ రెండు వదిలిపెడితే మళ్ళీ ఒక 2 నెలలు అయిన తర్వాత నువ్వు టీసీ అవన్నీ సబ్మిట్ చేసిన తర్వాత సో డెవలప్మెంట్ ఫీజు మళ్ళీ ఒక 10000 కట్టుకున్నారు అనుకోండి ఇప్పుడు ఇవి ఒక 10000 స్పెషల్ ఫీజు 5000 అంటే 15000 అవుతాయి ఇప్పుడు 15000 రూపాయలు నువ్వు అడిషనల్ కట్టాల్సి వస్తుంది అప్పుడు నీకు తెలుస్తుంది సార్ ఇట్లెట్లా అంటే నేను వెరీ సింపుల్ పోతే వెళ్ళిపో నీ ఇష్టం మేము డబ్బులు మాత్రం రిటర్న్ ఇవ్వమంటారు అప్పుడు నువ్వు ఏం చేయలేక ఎడ్డు పోలేక సచ్చినట్టు ఆన్నే ఉండవలసి వస్తుంది కాబట్టి ఇది ముందు చూసుకోండి మేనేజ్మెంట్ కోటాలో వచ్చేవాళ్ళు ఓకేనా ఇక మేనేజ్మెంట్ కోటాలో ఫీ ఎంత అనేది నేను మళ్ళీ చెప్తున్నానండి ఇది డిపెండ్ ఆన్ కాలేజ్ ఒక్కొక్క కాలేజీని బట్టి ఉంటుంది మీకు న్యూస్ పేపర్లో కూడా మస్తు మంది బ్రోకర్లు చెప్తారు 5000 ఉంది 15000 ఇప్పిస్తాం సీట్లు ఉంటారు రెగ్యులర్గా చదివే వాళ్ళకే 30000 ఖర్చు వస్తుంది అట్లాంటి మేనేజ్మెంట్ కోటలో ఎవరు 15000 మనకి ఇప్పివ్వరు 30000 కూడా ఎవరు ఇప్పివ్వరు కాకపోతే తెలంగాణ వాళ్ళు ఆంధ్రాలో చేయాలనుకుంటే మాత్రం ఆంధ్రాలో కాలేజీల సంఖ్య 450 అంటే ఇక్కడ సీట్ల సంఖ్య సుమారు 40000 సో 40000 సీట్లు ఉన్నాయి కాబట్టి ఆంధ్రాలో బీఎడ్ చేసే వాళ్ళ సంఖ్య ఎక్కువే అయినప్పటికీ కూడా అక్కడ సీటు దొరుకుతుంది తెలంగాణ వాళ్ళు ఆంధ్ర వేయచ్చు ఆంధ్ర వాళ్ళు తెలంగాణ వేయచ్చు ఏమి ఇబ్బంది ఉండదు ఉద్యోగ పరంగా దేని పరంగా ఇబ్బంది ఏమి ఉండదు ఓకేనా చేస్తే అక్కడ వేసుకోవచ్చు కాకపోతే తెలంగాణలో రేట్ ఎక్కువ ఆంధ్రలో రేటు తక్కువ ఉంటుంది అంటే 35000 నన్ను 40000లో అక్కడ బీఎడ్ 1 ఇయర్లో వేయచ్చు ఇక్కడ వేయాలంటే మాత్రం ఈ 70000 కంపల్సరీ కావాలి మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి సార్ 70000 మేము కడుతున్నాం కదా ఇన్ని ఏంటిదంటే ఓన్లీ మీకు కోర్సే హాస్టల్ మీ ఫుడ్డు మీ బెడ్ అవన్నీ స్కూల్ కాలేజీకి సంబంధం లేదండి అది కూడా మళ్ళీ మీరు గుర్తుపెట్టుకోవాలి సో కొద్ది కొద్ది మంది తెలియని వాళ్ళు ఉంటారు చాలా ఇబ్బందులు పడుతుంటారు కాబట్టి మీరు అడిగిన దాన్ని బట్టి మేనేజ్మెంట్లో ఫీ ఎంత ఉంటుందంటే 70000 ప్లస్ అయితే తీసుకుంటున్నారు కొన్ని కొన్ని ద్వారా తక్కువ దొరికితే దొరకచ్చు మళ్ళీ ఇందులో ఏమన్నా సార్ ఫిజికల్ సైన్స్కి ఎక్కువ ఉంటుంది మ్యాథ్స్కి తక్కువ ఉంటుందా సార్ అట్లా ఏం లేదండి నీది ఏదన్నా కానీ అది కాలేజ్ వల్ల ఇష్టం అండి ఇప్పుడు నీకు 70000 మాట్లాడితే నువ్వు ఎల్లో ఈ రోజు పోయి కలిసి వచ్చినావు సార్ 70000 అని సరే సార్ మరి నేను రేపు వస్తాను నేను మా వాళ్ళని అడిగి వస్తాను పక్క వాళ్ళని తెలుసుకుని వస్తా ఇంకో కాలేజీకి వెళ్ళొస్తాను అన్నావు వీళ్ళకు ఉండేవే ఫిజికల్ సైన్స్ అనుకోండి 5 సీట్లు ఈ 5 సీట్లలో రేపు ఇంకొకటి వచ్చాడు నువ్వు 2 రోజులు పోయినావు నీ తర్వాత ఇంకొకటి వచ్చాడు 70కి 70 ఇస్తాను అనుకోండి వాళ్ళకి సీట్ ఇచ్చిస్తారు ఇంకొకటి 85 ఇస్తాను అనుకోండి ఇచ్చేస్తారు ఒక్కొక్క దశలు ఎట్లుంటుందో తెలుసా ఒకటే సీట్ ఉంది బాబు అండ్ ఎండింగ్లో వాళ్ళు 100000 చెప్తారు 100000 కట్టి కూడా చేసే వాళ్ళు ఉంటారు అట్టుంటుంది మరి డిమాండ్ ఓకే అందుకే కష్టపడి చదివి మనం డిగ్రీలో ఉండగానే వీటికి మంచిగా ప్రిపేర్ అయితే మన అమ్మ నాన్న యొక్క శ్రమని వాళ్ళ యొక్క రక్తాన్ని తీసుకుపోయి ఇంకొక కాలేజీకి అప్పచెప్పే అవసరం మనకు రాదు అందుకే మనం రియలైజ్ కావాలి కష్టపడాలి మన జీవితాన్ని మనం ఇష్టపడాలి అసలు నాకు నేను వాల్యూ ఇచ్చుకోవాలి అని ఏ విద్యార్థి అనుకుంటాడో అప్పుడు ఇవేవి మనకు అవసరం లేదు టాప్ ర్యాంకర్లో ఉండాలి వెళ్ళిపోవాలి దురదృష్టం ఏందో తెలియదు కానీ మొన్న నేను లైవ్ చేస్తున్నప్పుడు స్టేట్ సెకండ్ ర్యాంకర్ నాకు లైవ్లోకి వచ్చాడు వచ్చేసి నన్ను అడుగుతున్నాడు సార్ నేను స్టేట్ సెకండ్ ర్యాంకర్ని ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్లో సీట్ ఎట్లాగ వస్తుంది కానీ క్యాంపస్లో చదివే స్తోమత కూడా నాకు లేదు సార్ ఎందుకంటే నేను ఇంటికాడ పనిచేయాలి నేను కాలేజీకి పోకుండా చదివే అవకాశం ఉన్నదా సార్ అండి అంటే ఎవరైతే టాప్లో ఉంటారో వాళ్ళకి మినిమం అంటే క్యాంపస్లో ఆయనకి ఎంత ఖర్చు వస్తుందండి మహా అంటే ఒక సంవత్సరానికి ఒక 5000 కూడా రాదు ఆ 5000 కట్టే పొజిషన్ కూడా ఆ క్యాండిడేట్ లేడు ఇదండి అట్లాంటి వాళ్ళకి అట్లా వస్తుంది ఓకే ఏదేమైనా మీకు అయితే పూర్తి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన అనుకుంటున్నాను నెక్స్ట్ వీడియోలో వచ్చేసి నెక్స్ట్ ఫీజుల గురించి చెప్తాను గవర్నమెంట్ ప్రైవేట్ కాలేజ్ ఫీజు ఎట్లా ఉంటుందో అని చెప్తాను ఓకేనా థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్